Hi friends, welcome to AVN Concepts. Friends, ee video lo Paytm Demat account lo shares ni ela sell cheyalo, ela buy cheyalo ee video lo aithe cheppabothunnanu. Video ni ekkada kuda skip cheyadu friends, chivara varaku chudandi. Okay, deen kosam aithe meeru em chestarante Paytm app ni open chesukondi friends. Okay, open chesukunnaka kindiki ila scroll cheyandi. Okay, ikkada meeru chudochu invest and trade in stocks anundi kada, ikkada manaku chivarlo Paytm money anunda. ఈ సింబల్ పైన క్లిక్ చేసి మీరైతే డిమోట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నాకైతే ఆల్రెడీ అకౌంట్ ఉంది. ఓకే, సేమ్ మన ఏంజిల్ వన్, అప్ స్టాక్ ఇవి ఎలా అయితే పనిచేస్తాయి సేమ్ ఇది కూడా అలానే. ఓకే, ఇది పేటిఎం డిమోట్ అకౌంట్ అన్నమాట. ఓకే, చూడండి ఇలా ఓపెన్ అయ్యాక దీనికి పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే తమ్ పెట్టుకున్నాను, తమ్ లాక్. ఓకే, ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ప్రజెంట్ హోమ్లో ఉన్నాం మనం. ఇక్కడ కింద ఆప్షన్స్ మీరు చూసుకోవాలి. ఇక్కడ మై స్టాక్స్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మనము ఏవైతే షేర్స్ని కొన్నామో అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో తీసుకున్నాను షేర్స్, అది ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఎల్టీ ఫుడ్స్. ఓకే, మనం ఏవైతే షేర్స్ని బై చేసామో ఆ షేర్స్ని అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మై మనీ అని ఉంది కదా, ఫస్ట్ మనీని యాడ్ చేసుకోవాలి అకౌంట్లోనికి. మనీ యాడ్ చేసుకున్నాకే మీరు షేర్స్ బై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మై మనీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశాక ఇక్కడ చూడొచ్చు మీరు యాడ్ మనీ, విత్డ్రా మనీ, గెట్ స్టేట్మెంట్ అని ఉంది కదా. ఇప్పుడు మనీని ముందుగా యాడ్ చేయాలి, యాడ్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మీరు ఇప్పుడు ఒక కంపెనీలో షేర్స్ని కొందామనుకుంటున్నారు, అప్పుడు ముందుగా మనీని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ మనీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ మనీని ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే మీకు ఎలా బై చేయాలో చెప్తాను, తర్వాత ఎలా సెల్ చేయాలో చెప్తాను. ఓకే, ఇక్కడ అమౌంట్ని ఎంటర్ చేయాలి. జస్ట్ 300 రూపీస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మోర్ పైన క్లిక్ చేస్తే మనకు ఫోన్పే కూడా ఆప్షన్ కనిపిస్తుంది. ఫోన్పే ద్వారా నేనైతే యాడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ పే పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, 300 రూపీస్ అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా, 300 రూపీస్ అయితే యాడ్ అయిపోయింది అన్నమాట. ఓకే, మై మనీలో ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది, చూడండి 298 రూపీస్ అయితే చూపిస్తుంది కదా. ఆల్రెడీ మైనస్లో ఉంది కాబట్టి తొలి నా తొలి 1 రూపీ అనేది మైనస్లో ఉంది కాబట్టి అది కట్ అయింది అన్నమాట. ఓకే, ఇప్పుడు 298.95 పైసా ఉంది చూపిస్తుంది కదా. ఓకే, అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను, చూడండి ఏదో ఒక షేర్ని ఇప్పుడు బై చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మై స్టాక్స్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, మై స్టాక్స్లో ఏంటంటే ఆల్రెడీ మనం బై చేసిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇందులో చూపిస్తుంది అన్నమాట. నాకు నెగిటివ్లో ఉందన్నమాట. పొద్దున్న చూస్తే మనకి పాజిటివ్లో కనిపించింది కదా, ఇప్పుడు చూసేసరికి నెగిటివ్లో చూపిస్తుంది. ఓకే, షేర్స్ బై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, సర్చ్ బార్లోని ఏ కంపెనీ షేర్స్ అయితే మీరు బై చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నేను ఆర్వీఎన్ఎల్ రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్. ఓకే, ఇందులో కొనాలనుకుంటున్నాను సపోజ్. ఓకే, సపోజ్ ఏంటి ఇందులోనే కొనాలనుకుంటున్నాను. అయితే ఇది వచ్చేసి బోత్ ఇక్కడ ఎన్ఎస్సి బీఎస్సి చూపిస్తుంది కదా, ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రెండింటిలో కూడా ఇది లిస్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ మనకి రెండింటిలో చూపిస్తుంది. మీకు ఇష్టం ఇందులో మీకు నచ్చిన దాంట్లో కొనుక్కోవచ్చు, ఎన్ఎస్సిలో కొనుక్కోవచ్చు, బీఎస్సిలో కొనుక్కోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకి 67 రూపీ 35 పైసా ఇక్కడైతే మనకి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను బై అనే ఆప్షన్ ఉంది కదా, నేను కొనాలనుకుంటున్నాను కాబట్టి బై పైన క్లిక్ చేయాలన్నమాట. ఓకే, క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, బై అట్ ఎన్ఎస్సి, బై అట్ అండ్ బీఎస్సి. ఇందాక చెప్పాను కదా మీకు నచ్చిన దాంట్లో కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి డెలివరీ పెట్టుకోవాలి. ఇంట్రాడే అనేది ఏంటంటే ఈ రోజే కొని ఈ రోజే అమ్మేయాలన్నమాట. సపోజ్ దీనిపైన క్లిక్ చేశారంటే ఇది ట్రేడింగ్ అన్నమాట. ఇందులో ఏంటంటే సపోజ్ ఈరోజు మీరు కొన్ని ఒక 10 లేదా 20
కొన్ని షేర్స్ అయితే మీరు బై చేశారు అదే రోజు మీరు సెల్ చేసేసేయాలి లేదంటే అది ఆటోమేటిక్గా మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి అయితే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట మీరు ఇన్ కేసు మర్చిపోయినా కానీ అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఇది ఇంట్రాడే అనమాట ఇది ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే అదే రోజు కొని అదే రోజు అమ్మేయాలి షేర్స్ని ఓకేనా ఈ డెలివరీ పెట్టుకున్నారనుకోండి సపోజ్ ఈ రోజు కొన్నారంటే ఈ రోజు అమ్మేయడానికి లేదు మీరు రేపు అమ్ముకోవచ్చు లేదా ఎల్లుండి అమ్ముకోవచ్చు లేదా నెల రోజుల తర్వాత లేదంటే పది సంవత్సరాల తర్వాత కూడా మీరైతే వాటిని సెల్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డెలివరీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ షేర్స్ యూఆర్ బయింగ్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ వచ్చేసి మీరు ఇన్ షేర్లు కావాలన్నది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది యాడ్ అవుతూ ఉంటాయి చూడండి నా దగ్గర 298 ఉంది కదా మూడు పెట్టాను ఓకే ఇక్కడ వచ్చేసి స్వైప్ టు బై అని ఉంది కదా జస్ట్ ఇలా స్వైప్ చేయండి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి చూడండి ఆల్రెడీ అయితే మీకు ఆల్రెడీ ఇందులో బై చేసేసాను బ్యాక్ రండి చూపిస్తుంది చూడండి ఇక్కడ ఇది నెగిటివ్లో ఇప్పుడైతే నెగిటివ్లో ఉందన్నమాట ఇది మై స్టాక్స్లోకి వెళ్ళండి ఇది ఇప్పుడైతే యాడ్ అవ్వదు టైం పడుతుందన్నమాట ఇప్పటికిప్పుడే యాడ్ అవ్వదు కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట ఇందులో ఓకే ఇది ఈరోజు ఫ్రైడే కదా మళ్ళీ మండే రోజున మనకి ఇదైతే ఇది ఇక్కడ షో చేస్తుంది మై స్టాక్స్లో అప్పుడు యాడ్ అవుతుంది ఇప్పుడైతే ఆల్రెడీ అయిపోయింది మనకి బయింగ్ అయితే అయిపోయింది చూడవచ్చు మీరు ఇక్కడ ఓకే రిసీవ్డ్ 3 out of 3 ఓకే ఇంతవరకు ఓకే కదా మనమైతే బై చేసాం ఓకే క్లియర్ కదా మనీ ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాం స్టాక్స్ ఎలా బై చేయాలో తెలుసుకున్నాం ఓకే ఇప్పుడు ఎలా సెల్ చేయాలో చూద్దాం చూడండి ఎల్టీ ఫుడ్స్ ఉంది కదా ఇది నాకు 13 రూపీస్ లాస్లో ఉంది ఇది దీనిపైన క్లిక్ చేస్తారు ఓకే క్లిక్ చేసి ఇది నేను ఇన్వెస్ట్ చేసింది వచ్చేసి 238 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను ఓకే 238 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే నాకు 225 రూపీస్ ఎక్కడైతే చూపిస్తుంది అంటే 13 రూపీస్ 80 పైసా నాకైతే లాస్ అనమాట ఇక్కడ చూడండి మైనస్లో ఉంది కదా లాస్లో ఉందన్నమాట ఇది కానీ నేను దీనిని సెల్ చేస్తున్నాను అంటే మీకు చెప్పడం కోసం ఓకే జస్ట్ ఇది 2 స్టాక్స్ 2 షేర్స్ ఓకే ఇప్పుడు సెల్ పైన క్లిక్ చేస్తారు సెల్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్వైప్ టు సెల్ అని ఉంది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడ సెల్ అట్ ఎన్ఎస్సి సెల్ అట్ బిఎస్సి అని ఉంది ఇక్కడ ఏంటంటే మీరు చూడండి మీరు కొన్న షేర్ ఏదైతే ఉంటుందో అది బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో లిస్ట్ అయి ఉంటే కనుక మీరు ఎందులో కొని ఎందులోనైనా అమ్ముకోవచ్చు నో ప్రాబ్లం అది ఓన్లీ ఎన్ఎస్సిలోనే ఇది లిస్ట్ అయ్యి ఉందనుకోండి ఓన్లీ ఎన్ఎస్సిలోనే అమ్మాల్సి ఉంటుంది ఆల్రెడీ ఇది బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో లిస్ట్ అయ్యి ఉంది కాబట్టి మీరు బిఎస్సిలో సెల్ చేసుకోవచ్చు ఎన్ఎస్సిలోనే సెల్ చేసుకోవచ్చు మీ ఇష్టం అదే ఓకేనా ఇది వచ్చేసి నాకు సెల్ అట్ బిఎస్సి నేను బిఎస్సిలో సెల్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ మనకి చూడొచ్చు ఇది ఇక్కడ 112 రూపాయల 15 పైసలు ఉంది బిఎస్సిలో సారీ ఎన్ఎస్సిలో ఇక్కడ బిఎస్సిలో వచ్చేసి 112 రూపాయలు 30 పైసలు ఉంది కాబట్టి ఇందులో నేనైతే సెల్ చేస్తాను ఓకే ఇప్పుడు స్వైప్ టు సెల్ అనింది కదా దీనిపైన క్లిక్ చేస్తారు అదే స్వైప్ చేస్తారు వెరిఫైయింగ్ యూజింగ్ టీపిన్ అని అడుగుతుంది అన్నమాట కదా మనం సెల్ చేసేటప్పుడు మనకి టీపిన్ అనేది అడుగుతుంది అన్నమాట మనకి ఇక్కడ గెట్ టీపిన్ అని ఉంది కదా ఫస్ట్ టైం యూజింగ్ టీపిన్ అని ఉంది కదా యువర్ టీపిన్ విల్ బి జనరేటెడ్ బై సిడిఎస్ఎల్ అండ్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఓకే గెట్ టీపిన్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు వచ్చి నేను ఇందులో సెల్ చేయలేను ఫస్ట్ టైం కాబట్టి గెట్ టీపిన్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకే టీపిన్ హ్యాస్ బిన్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓకే మొబైల్ నెంబర్కి అయితే టీపిన్ వస్తుందని అని చెప్పారు ఓకే వచ్చింది ఆల్రెడీ ఇదే నా టీపిన్ ఈ టీపిన్ ఎంటర్ చేస్తే మనం సెల్ చేసిన ప్రతిసారి కూడా టీపిన్ అయితే కంపల్సరీ అడుగుతుందన్నమాట టీపిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే టీపిన్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓకే ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి ఓకే వెరిఫై అయిపోయింది మరి యాజ్ పర్ సెబీ రూల్స్ యూ విల్ గెట్ 80% ఆఫ్ ది సెల్ అమౌంట్ ఆన్ సేమ్ అండ్ రిమైనింగ్ 20% ఆన్ నెక్స్ట్ వర్కింగ్ డే ఇన్ యువర్ మై మనీ సెక్షన్ ఓకే మీరు సపోజు షేర్స్ సెల్ చేసిన తర్వాత ఏంటంటే మొత్తం మీకు
100% అయితే మనీ రాదు 80% వస్తుందన్నమాట మిగతా రిమైనింగ్ 20% ఏది ఉంటుందో అది వచ్చేసి మనకి నెక్స్ట్ వర్కింగ్ డే రోజున అదైతే యాడ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట ఓకే మనకైతే అయిపోయింది ఓకే కంగ్రాట్యులేషన్స్ యు హావ్ సాల్వ్డ్ ఎల్టి ఫుడ్స్ ఇక్కడ చూడొచ్చు యు హావ్ సాల్వ్డ్ ఎల్టి ఫుడ్స్ స్టాక్స్ అయితే మనకి సెల్ అయిపోయాయి ఓకే క్లియర్ కదా అదన్నమాట మనం బ్యాక్ వెళ్ళి చూసుకుంటే అయిపోయింది కదా అది బయటికి వెళ్ళిపోయింది ఆల్రెడీ సెల్ చేసేసాం కాబట్టి ఇంకా అది కనిపించలేదు మనకి చూడొచ్చు మీరు ఓన్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన షేర్సే ఉన్నాయి 19 షేర్స్ ఓన్లీ ఓకే ఎల్టీ ఫుడ్స్ అనేవి వెళ్ళిపోయేవి మైనస్ అయిపోయాయి అనమాట ఇందులో నుంచి ఓకే సెల్ చేసేసాం కదా ఓకే క్లియర్ కదా ఈ విధంగా బై అండ్ సెల్ అనేది సింపుల్గా పేటిఎం డిమార్ట్ అకౌంట్లో చేసుకోవచ్చు అనమాట మనం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్.